ఎవరిని గెలిపితే మంచి అనుకుంటాను మేము తెలంగాణనే అని అనుకుంటున్నాం సార్ ఎందుకు ఏం నచ్చింది ఇంకా కేసీఆర్ పరిపాలన ఏదమ్మా మాకు పింఛన్ ఇస్తుండు ఏదంటే అది రైతు బంధు ఇస్తుండు ఇవన్నీ ఇస్తుండు మోడీ పరిపాలన ఏం నచ్చలేదు నీకు మామూలు నచ్చలేదు బీజేపీ ఏం నచ్చలేదు నచ్చలేదు ఎందుకని ఇంకా ఈ అన్నింటికి మా గ్యాస్కి పెంచిండు డీజిల్కు పెంచిండు దేనికైనా మా పెంచిండు అన్నట్టు మళ్ళీ మా ధాన్యం పోతే కూడా మా ధాన్యం కూడా వద్దంటుండు కేసీఆరే పోతే కూడా మా తీసుకోని అని అంటుండట ఇక్కడ మునుగోడు విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డి ఇన్ని రోజులు ఎమ్మెల్యే కదా అందుబాటులో ఉండేటోడా ఎట్లుండేటో అందుబాటులోనే ఉండే కానీ మాకు మేము గెలిపించినాం ఆయన ఓటేసి మా అంతా గెలిపించినాం ఒక్కసారైనా వచ్చి మా తండ్రుల పొంటి ఒకసారి కూడా ఏమీ చేయలేదు ఏమీ మరి ఇప్పుడు ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి నేను బీజేపీలో పోతున్నా ఇప్పుడు బాగానే డెవలప్ చేస్తా అంటున్నాను సాధ్యపడుతుందా ఇక అట్లా మమ్మల్ని గెలిచి కూడా అట్నే కుదం మీద అంటాడు మమ్మల్ని అదే పావులం ఉంటుంది నువ్వు ఏ దేశంలో ఎక్కడో పోతే నువ్వు గెలిచి ఇప్పుడు 5-6 సంవత్సరాలు ఉంటే ఒక్కసారైనా వచ్చి మాకు ఇట్లా మందులియ కూడా మందులియలే పారిశ్రమికే కాబట్టిండు ఇప్పుడు ఇది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కోసుకుంట్ల ప్రభాకర్ కొను రాజగోపాల్ చూస్తా అవును మరి కోసుకుంట ప్రభాకర్ కూడా ఆడ సరళ మనిషి అని ఉంది పని చేయకుండా కానీ 2-3 సార్లు వచ్చి కూడా తిరిగి కూడా చెప్పిండు ఇప్పుడు కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ఓటైతేనే అవును మరి టీఆర్ఎస్కే పోదాం అనుకుంటున్నాం మేము అంటుండ్రు అప్పుడు పోయారు ఇక సర్పంచ్లాగా అందరికి కొనేసిండు మామూలుగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ఎవరికి ఓటేస్తాం మేము కేసీఆర్ కేసా సార్ ఎందుకు ఏం నచ్చింది కేసీఆర్ కేసీఆర్ రెడ్డికి గట్టి రైతు బంధు ఇస్తుడు మాకు ఇక పిచ్చిని ఇస్తుండు ఇక మా ధాన్యాలు కొంటుండు ఇక ఈ పారిశ్రలు ఆ గట్టిన గుంజుకున్న భూములు మళ్ళీ ఇస్తా అంటుండు అన్నీ ఇస్తుండు సార్ మాకు నచ్చింది టీఆర్ఎస్ ఓటేసేది రాజగోపాల్ వచ్చేటోడు కదా గెలిచినాక ఎప్పుడు రాలేదు సార్ ఎప్పుడు రాడే గెలిపించిన ఆయనకు పోయినసారి ఫస్ట్ ఆయనకే గెలిపించినాం కానీ ఈ మా భూములు పారిశ్రలు ఆగడుతుంటే అది చేస్తుంటే ఎందుకు ఆగడుతురు ఎందుకు అని ఎన్నడూ వచ్చి పారిశ్రలు బెదిరించలే పారిశ్రలు భయపెట్టలే మా భూములు గుంజుకూరు ఇప్పుడు మునుగోడులో బై ఎలక్షన్ వచ్చింది కదా ఈ రాజగోపాల్ రాజీనామా కరెక్ట్ అయిన నిర్ణయం అనుకుంటున్నావు రాజీనామా ఆయన స్వార్థంతో చేసుకుండా ఆయన అంతకుముందు మేము గెలిపించినాం మా రాచకొండ ఫుల్ మెజార్టీ తోటి మేము గెలిపించినాం గెలిపించినాక తర్వాత గిట ఒక్కరోజు గిట మాకు రాలేదు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఏడైనా బోర్ వేద్దామంటే వేయనీయకపోతున్నారు ట్రాక్టర్ దున్నే ట్రాక్టర్ వాళ్ళకి కేసు చేపిస్తున్నాం అట్లాంటిదని చెప్పేసి ఆయనకు చెప్పుదామని చెప్పినా కానీ ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయడు కలుదామంటే జాడ దొరవదు ఈ బాధలు మాకు ఏగిందే చూసిందే మేము ఇప్పుడు మరి బీజేపీలోకి పోయిండు ఇంతకుముందు అంటే అభివృద్ధి చేయడానికి నాకు ప్రభుత్వం సహకరించలేదు అంటున్నాడు బీజేపీ నుండి గెలిస్తే నేను అభివృద్ధి చేస్తా అంటాడు ఎంతవరకు నమ్మ బీజేపీ అంటే ఆయన అమ్ముడు పోయిన ఆయన కోట్లు 22 కోట్లు ఏమో అను అక్కడ అమ్ముడు పోయిండు ఇక్కడ సర్పంచ్లకు ఎంపీటీసీలకు వార్డ్ మెంబర్లకు 10 లక్షలు కారు స్థాపరు అంటే ఆయన ఎట్లనా ఈ ఓటర్లను డబ్బుతోటి నేను కొనగలుగుతా అని అహంకారం తప్ప ఆయన ఎమ్మడి సో నిజంగా బీజేపీ వచ్చేసిండు అని అందరికీ తెలిసి ఉంటే బీజేపీకే ఓటేద్దరు కానీ ఆయన అమ్ముడు పోయిండు అమ్ముడు పోయింది వాస్తవం అనేది మాకు ప్రూఫ్ వచ్చేసింది ఏంటంటే ఇక్కడ సర్పంచులను కొంటుండు సర్పంచులు ఇంపార్ట్మెంట్ సర్పంచులను కొనుక్కుంటుండు ఎంపీటీసీలను కొనుక్కుంటుండు కొనుక్కున్నప్పుడు మనకు అర్థమైపోయింది ఆయన అమ్ముడు పోయింది వాస్తవమే ఇక్కడ కొనుడు వాస్తవమే అనే మేము మా ఉద్దేశం అనిపిస్తుంది ఈ మునుగోలులో బై ఎలక్షన్ వచ్చింది కదా ఎవరు గెలిస్తే అభివృద్ధి అవుతుంది అనుకో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి చెందుద్ది అన్న 100% టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి చెందుద్ది కేసీఆర్ పరిపాలన మీకు బాగా నచ్చింది ఇప్పుడు రైతు బంధు కావచ్చు షాది ముబారక్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు ఇవన్నీ అంతకుముందు ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు మనకి ఈ ఉన్న ప్రభుత్వాలలో ఈ అన్ని పథకాలు వచ్చినాయి ఉన్న దాంట్లో కూడా అప్పటికంటే బెటర్గా ఇప్పుడున్నాం కాబట్టి ఇంతకుముందుకు రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇచ్చారు మునుగోలులో అవకాశం ఇచ్చినా ఈ 3.5 సంవత్సరాలలో ఆయన చేసింది ఏం లేదు కనీసం నియోజకవర్గంలో రోడ్లు కూడా వేయలేదు దానికి పోగా రాజీనామా చేసి ప్రజలను ఇచ్చేసిండు ఇప్పుడు మునుగోలు ఎలక్షన్లు కూడా ఇప్పుడు ప్రజలకు ఒక అదృష్టం అని అనుకోవాలి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వస్తే 100% అభివృద్ధి చేస్తుంది ఇంకా అది మా నమ్మకం అక్కడ ఢిల్లీలో మోడీ పరిపాలన ఇక్కడ టీఆర్ఎస్ పరిపాలన చూసుకు పోల్చుకొని చూస్తే ఏది బెటర్ అనుకుంటున్నారు
నాకు తెలిసినంతవరకు అయితే స్టేట్లో అయితే టీఆర్ఎస్ పార్టీ పరిపాలన అయితే బెటర్ బెటర్ అన్న. ఇప్పుడు మనం పైన చూసుకుంటే మనకు మోడీ పరిపాలనలో చూసుకుంటే ఇంతకుముందు గ్యాస్ ఎంత ఉండే అన్న 450 రూపాయల గ్యాస్ వచ్చేది. ఇప్పుడు ఈ 2015 దాకా గ్యాస్ వస్తుంది, ప్రతి దాని మీద జిఎస్టీ వస్తుంది. ఆఫ్టర్ ఆల్ మనం రీఛార్జ్ చేసుకుంటే 9 రూపాయలు జిఎస్టీ తీసుకుంటుండన్న 149 రీఛార్జ్కి. దానికి దీనికి ఏం పోలిక ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ మునుగోలులో బై ఎలక్షన్ వచ్చింది కదా, ఎవరు కోటేద్దాం అనుకుంటా? నేను టీఆర్ఎస్ కోటేద్దాం అనుకుంటున్నాను సార్. ఏం నచ్చింది టీఆర్ఎస్? టీఆర్ఎస్ కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, అట్లాగనే రైతు బంధు ఇస్తున్నారు, పోతే పింఛన్లు ఇస్తున్నారు, రోడ్డు సౌకర్యాలు అయినవి. అదేవిధంగా మనం అప్పుడు పంటలు పండిస్తే ఎన్నో ఎల్లో ఎక్కడో ఊళ్ళలో పోయి అమ్మేది, అదే దళార్గాళ్ళకి అమ్మేది. ఇప్పుడు ఊరు ఊరికి ఒక ఏంటంటే కళ్ళాలు ఏర్పాటు చేసి అక్కడ సెంటర్లు పెట్టడం వల్ల ఇద్దరు మాకు చాలా సేఫ్ అయిపోయింది. ఇక పోతే మళ్ళీ ఎందుకంటే ఇది మార్కెట్లో అమ్ముడుకు బయట అమ్ముడు చాలా తేడా ఉంది. అందుకే మేము టీఆర్ఎస్ కోటేద్దామని అనుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఎవరన్నా రైతులు ఏమన్నా కష్టమై అటువంటి వాళ్ళకు కొన్ని డబ్బులు వస్తున్నాయి. మగ మనిషి చచ్చిపోయిన ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ గిటా డబ్బులు వస్తున్నాయి. అదేవిధంగా ఇవాళ చచ్చిపోతే రేపు తెల్లారి మళ్ళీ ఎగ్దమ్న పైసలు వస్తున్నాయి, చచ్చేటోనికి పైసలు వస్తున్నాయి, పుట్టేటోనికి కేసీఆర్ కిట్ వస్తుంది. అందుకే మేమేం చేస్తున్నామంటే టీఆర్ఎస్కు నమ్ముకున్నాము. టీఆర్ఎస్ మాత్రం వచ్చిన కాయించిన మాకు మంచి పనులు జరుగుతున్నట్టుగా మాకు సంతోషపడి ఓటు వేయాలనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధిలో చూసుకుంటే ఎట్లున్నది? అంతకుముందు తెలంగాణ రాష్ట్రం బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పటికిప్పుడు చాలా పరకు ఉంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఏ విషయాలు బాగుంది? ఇప్పుడు నేను చెప్పాను కదా రైతు బంధు కానీ, అదేవిధంగా మార్కెట్ విషయాలు కానీ, పంట కొనుగోలు విషయాలు కానీ, పోతే ఎవడన్నా ఆత్మహత్య చనిపోయడం కానీ, మగ మనిషి చచ్చిపోయి ఆడ మనిషి ఉంటే కానీ వాళ్ళకి కానీ పోనీ, అదే పిల్లలు పుట్టిన పిల్లలు కేసీఆర్ కిట్టు కానీ. ఇప్పుడు మునుగోడు విషయానికి వస్తే పర్టికులర్గా, మునుగోడు స్థానికంగా విషయానికి వస్తే, కూసుకుంట్ల ప్రభాకరు రాజగోపాల్ విషయానికి వస్తే ఎవరు మేలుగా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే రాజగోపాల్ సారు అప్పుడు చేసేది అందరం ఆయనకే ఓటేసి గెలిపించుకున్నాము. ఎన్నిసార్లు అయినా మేము ఆయనకే సపోర్ట్ చేసినాము, ఒక్కసారి కాదు. ఎమ్మెల్సీకి కూడా సపోర్ట్ చేసినాము, ఎంపీపీకి సపోర్ట్ చేసినాము, వాళ్ళ భార్య పోటీ కడితే కూడా సపోర్ చేశాను. చేసినాము అన్ని బాగానే చేసుకుంటారు. అది కాంగ్రెస్ ఓటు వేసినా కొద్దిగా ఓటు వేయించుకుని అమ్ముడుపోతున్నారు కదా వాళ్ళు. ఎన్నిసార్లు ఓటు వేసినా అమ్ముడుపోతున్నారు, ఎవరికి ఓటు వేసినా గెలుస్తారు అమ్ముడుపోతున్నారు. మరి డబ్బు కక్కుర్తి పడుకుంటా వాళ్ళ కాంట్రాక్టర్ కక్కుర్తి పడుకుంటా పోయినా కొద్దిగా వాళ్ళు ఎమ్మడి, మేము పోతే మేమే లుచ్చగాలం అవుతున్నాగా. మేము ఓటు వేస్తేనే కదా మా ఊళ్ళల్లో మేము అందరం ఓటు వేస్తేనే వాళ్ళకు గెలుచుడవుతుంది. ఓటు వేసుకొని అవతల వెళ్ళిపోయినాక మేము కనీసం ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపరా. అటువంటి అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక ఆ విధంగా అవుతారు కాబట్టి ఇదే టీఆర్ఎస్ వేసిన వాళ్ళు ఇప్పటికైనా ఓటింగ్లో ఎవడైతే గెలిచిండో గెలిచినోడు అమ్ముడుపోకుండానే ఉన్నారు. నూటికి ఒకడు ఎవడన్నా ఒకడు పోతే పోవచ్చు కానీ పెద్దగా పోలేదు. పోయిన వాళ్ళు టీఆర్ఎస్లో కాంగ్రెస్లో గెలిచి కూడా టీఆర్ఎస్లోనే వచ్చారు కాబట్టి మనకు ఇదే టీఆర్ఎస్ అయితేనే బాగుంటుందనే ఆలోచనలో. అంటే రాజగోపాల్ గెలిచినాక ఇటు వచ్చేటోడ నియోజకవర్గంలో తిరిగేటోడ పబ్లిక్ అందుబాటులో ఉండేటోడ? ఇక రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఆయన ఏదో ఒక నింద వేసుకొని ఆయన కాంట్రాక్ట్ వల్ల పోవడం అయింది. వచ్చినా కానీ వస్తే వచ్చినట్టు వచ్చిండనుకో, పోతే వాటే పోతాడు. మళ్ళనైతే సమయానికి అయితే అందడు, సమయానికి మనం ఏం చేసినా టైంకి ఉండడు, ఫోన్ లిఫ్ట్ చేయడు.